వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ వాటర్ ప్యూరిఫైయర్ సమర్పించు యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్. మరి ఇవాళ రెండో శ్రావణ శుక్రవారం చాలా ప్రత్యేకమైన రోజు. మరి ఇవాళ మన షెఫ్ గారు ఏం చూపిస్తారో మనకి తెలుసుకుందాం, వారిని పిలిచేద్దాం. సో లెట్స్ ఇన్వైట్ షెఫ్ నాయుడు గారు. హలో సార్, ఐఎమ్ సో గుడ్ సార్. మరి చూసారా మా సెట్, మేము కలకలాడిపోతున్నాం. చూసారా సెట్ ఎలా ఉందో? శ్రావణ శుక్రవారం కదా, కలకలాడుతుంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో మీ ఇంట్లో పొద్దున్నే పూజ చేసుకున్నారా? నాకు పూజ చేసుకున్నా అంటే వెళ్ళి అన్నం పెట్టుకుని, అంటే మీ మిస్సెస్ వాళ్ళు చేసుకున్నారా అని అర్థం. అవునా, ఓకే. సో మరి ఇవాళ ఈ పండగ ప్రత్యేకంగా మీరేం చేయబోతున్నారు? ఈ పండగ ప్రత్యేకంగా బెల్లం గారెలు చేద్దామండి. అల్లుడా బూరికం వల్ల, అల్లుడా గారికం వల్ల. మామూలు గారి కాదలుడో, ఇది బెల్లం గారి. బెల్లం గారి. సో మరి ఈ బెల్లం గారి ఎలా చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు తప్పనిసరిగా. ఈ బెల్లం గారికి కావాల్సిన పదార్థాలు మినప్పప్పు, బెల్లం, నూనె, ఇలాచి పొడి. అంతే అంతే, మూడే మూడు. మూడు, వెరీ నైస్. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఏం చేయాలి మనం? ముందు రెండు ప్యాన్స్ నాకు ఇవ్వండి. ఓకే. ముందు మినప్పప్పును తీసుకుని ఇది ఆయిల్ పెట్టండి. కొంచెం వాటర్ వేసి పానకం తీసుకుందాం. ఓకే. బెల్లం పాకం. బెల్లం పానకం తీసుకుందాం. అంతేకాకుండా మరి కొంచెం బెల్లం నీళ్లు, బెల్లం కలిపి నీరు అన్నమాట ఇది. ఓకే. ఈ బెల్లం కలిపి పానకం లాగా చేసుకుందాం. ఓకే. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేద్దాం మనం. ఇంతకీ ఇది ఎక్కడ స్టైల్ వంటిది? ఇది మన తూర్పు గోదావరి, విశాఖపట్నం అటు సైడ్ బెల్లం గారెలు బాగా ప్రసిద్ధి అన్నమాట. బెల్లం గారెలు. సో ఈ బెల్లంలో కూడా మనకి ఉప్పు బెల్లం, నార్మల్ బెల్లం అని ఉంటుంది, రెండు ఉప్పు బెల్లం ఉంటుంది. మన యాక్చువల్ గా చేయాల్సింది ఏంటంటే నార్మల్ బెల్లమే, అంటే ఈ ఉప్పు బెల్లం కాకుండా ఈ గానుగ బెల్లం ఉంటారు కదా, అది అదే కొంచెం డార్క్ గా ఉంటుంది. డార్క్ గా ఉంటుంది ఆ బెల్లం అయితే చాలా బాగుంది. ఓకే. సో అయితే సో మార్కెట్ లో మనకి ఈ ఏ బెల్లం అయినా సరే పర్వాలేదు, బట్ ఎస్పెషల్లీ ఆ బెల్లం అయితే చాలా బాగుంటుంది. అంటే కొన్ని బెల్లాల విషయానికి వచ్చేసరికి కొంచెం సాల్ట్ గా అనిపిస్తుంటాయి. సాల్ట్ గా ఉంటుంది, దాంట్లో కెమికల్స్ కూడా కలుస్తూ ఉంటాయి కొన్ని బెల్లాలు. అదే ఈ జింక బెల్లం అయితే అట్లా ఉండదు అనమాట, బంకగా ఉంటుంది. సో అది అట్లా ఉండదు అనమాట. సో అది పాకం రావాలి, ఇది మనకి వేయాలి. ఏం లేదండి, జస్ట్ వడలు మనం చేసుకుని ఈ మినపప్పుని మినిమం అట్లీస్ట్ మనం ఒక 2-3 hours మనం ఇది నానపెట్టుకుని మినపప్పుని ఇలాగా వడపిండిగా వడలు మనం చేసుకునే పిండి లాగా అనమాట, మనం మిక్సీలో గ్రైండర్ పెట్టుకున్నాం. ఇది రెడీగా ఉంది. కొంచెం నూనె వేడి వేడకంగానే మన వడలు వేసుకోవచ్చు. ఈలోగా ఈ పానకం కూడా రెడీ అయిపోతుంది, బెల్లం పాకం కూడా. సార్ మీరు ఇలాంటి కొత్త కొత్తగా టెస్ట్ చేయకండి, ఆయిల్ వేడెక్కిందో లేదో పక్కన నేను ఉంటాను. అది పట్టు మన తొలింది అనుకోండి. వడలకి వేసి చూద్దాం కూడా ముందుగా. గారవడ చిలువడ? చిలువడ వేస్తారు దానికి. భయమా? అంత భయం కాదు కదా సార్, అది మీరు మరి ఇలా ముంచేస్తున్నారు దాని మీదకి. ఇలా పెట్టి చూసారా, ఇలాగా వడబెట్టుకొని అలా వేస్తా. ఓకే. మామూలుగా అయితే నా లాంటి వాడు కొంచెం పేపర్ న్యూస్ పాల ప్యాకెట్ల మీద వాటి మీద ట్రై చేసాము కదా. ఓకే, చెప్పులు అయితే పర్వాలేదు. ఇలా డైరెక్ట్ గా బాబా లాగా నూనెలో పెయ్య పెట్టచ్చు. ఇలా పెట్టి ఇలా పెట్టి డోనట్ లాగా అనిపిస్తుంది చూడగానే. సో మీరు ఇవాళ పాకం చాలా దూరంగా పెట్టారు, నేను తిప్పలేనంత దూరంలో పెట్టారు. ముందు వేసింది తిప్పుకోండి. ముందు వేసింది ఇదేనా? అదే ముందు వేసాను. యా, బా సూపర్ గా ఇస్తున్నారండి గారు అసలు. సో ఒక్కొక్క ఇది వడైపోయింది. ఇది ఇంతకు ముందు చల్లగా బెల్లం నీళ్ళు కలుపుకున్నాం కదా, ఆ బెల్లం నీళ్ళు వేస్తున్నాం. ఓకే. వై బెల్లం నీళ్ళు? అది సాఫ్ట్ అవుతుంది అప్పుడు. ఓకే. అయితే మళ్ళీ ఇది కూడా బెల్లం నీళ్ళు వేస్తాం.
అది మునవడం లేదు, తేలుతాం శుభ్రంగా. అలా మునిగిపోతుంది. ఓకే, నానాక సో అది ఎంతసేపు నానాలి ఆ బెల్లం నీళ్ళలో? కాసేపు అండి. ఓకే, ఇదో అప్పుడు ఎంత అయిపోయిందో. సో ఈ వంట మీరు మీ మమ్మీ గారి దగ్గర నుంచి నేర్చుకుని ఉంటారు? ఇవి తాతల వంటలు కదండి. అదే అదే, మనం దాన్ని స్క్వీజ్ చేసేయాలి ఇట్లా. సడన్ గా చూస్తే చిన్ని డోనట్స్ లాగా ఉన్నాయి అవి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవడం లేదు కదా. సో ఇప్పుడు మీరు ఆ బెల్లం నీళ్ళలో ఎందుకు దాన్ని డిప్ చేశారు వడని? ఇప్పుడు మనం బెల్లం గారెలు కనుక బెల్లం నీటిలో మనం డిప్ చేసాము. జనరల్ గా దహీ వడ అంటాం. దహీ వడ అనేటప్పుడు మజ్జిగ తీసుకుని మజ్జిగలో అన్నమాట గారెలు వేయించి ఆ మజ్జిగలో పెట్టి నానబెట్టిన తర్వాత పెరుగులో వేయాలి. సో ఇది మెత్తపడ్డానికి అనమాట, సాఫ్ట్ అవటానికి బెల్లం నీళ్ళలో డైరెక్ట్ గా వేసిన తర్వాత అప్పుడు ఇచ్చేస్తాం అనమాట. అలాగైతే వేగంగా ఈ జ్యూస్ ఉన్నది కదా, జ్యూస్ పట్టుకుంటది అనమాట, అబ్జర్వ్ అవుతుంది. ఇది పిండి వంటే కాకపోతే మనం దీన్ని అంటే ఇట్స్ అప్ టు us, మనం చల్లగా తింటాం ఎందుకంటే అది ఆల్రెడీ మన చేతికి నీళ్ళలో పడేసరికి చల్లబడిపోతుంది. దీంట్లో కొంచెం ఇలాచి పొడి పైనుంచి ఎలా చల్లా. సో అమ్మవారికి ఇంకా నివేదన పెట్టేద్దామా? జనరల్ గా ఒక హాఫ్ అన్ అవర్ ఉండాలి. సరే, మనకి అంత అవసరం డెమో చూపిస్తున్నావు కనుక చూస్తాను. మొదట వేసింది చాలా వెయిట్ గా ఉన్నది, రెండోది బాగా పీల్ చేసింది. ఇది ఎక్కువ కలర్ మారే ఛాన్స్ లేదు కదా, ఇదే ఉంటుంది కలర్. అది మనం ఆ బెల్లం అయితే బాగుంటుంది, ఇంకా కలర్ఫుల్ గా ఉంటుంది. ఓకే, ఏది మన ఈ గానుగ బెల్లం అన్నాను కదా, అదైతే ఇంకా కలర్ఫుల్ గా ఉంటుంది. ఓకే, రెడీ బెల్లం గారు. థ్యాంక్ యూ. మరి శ్రావణ శుక్రవారం స్పెషల్ బెల్లం గారెలు ఎలా చేసుకోవాలో చిన్న రీక్యాప్. బెల్లం గారెలు కావలసిన పదార్థాలు మినప్పప్పు, బెల్లం, నూనె, యాలకుల పొడి. తయారు చేసే విధానం, స్టవ్ పై పాన్ పెట్టి కొంచెం నీళ్లు పోసుకుని బెల్లం వేసి పాకం తీయాలి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని కాకనివ్వాలి. 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టి గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండిని గారెల్లాగా చేసి కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని నేరుగా బెల్లం నీళ్లలో వేసి కాసేపు ఉంచాలి. తర్వాత చేత్తో బాగా నొక్కి బెల్లం పాకంలో వేయాలి. వీటిపై యాలకుల పొడి చల్లి అరగంట పాటు పాకంలోనే ఉంచాలి. ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటే తీయ తీయటి బెల్లం గారెలు తయారు. ఎలా చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి. అండ్ చాలా ఫేమస్ ఇది బెల్లం గారెలు. అండ్ చాలా మందికి వచ్చు కానీ కొంతమందికి రాదు. జనరల్ గా
ఈ ఫ్రై అవుతున్న వడలు తీసేసి దాంట్లో డైరెక్ట్ గా వేసేస్తారు పానకంలో. సో అదేంటంటే పైన లేయర్ మాత్రమే బెల్లం పట్టుకుని లోపలికి వేడిగానే ఉంది ఇంకా. సో అది మనం బెల్లం నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ బెల్లం పాకంలో వేస్తాం, దాని వల్ల మీకు ఇది ఉంటుంది. ఓకే, సో అమ్మవారి ప్రసాదం మీకు కూడా. చాలా కమ్మగా ఉంది, చాలా కమ్మగా ఉంది అంటే ఇట్స్ లైక్ మౌత్ వాటరింగ్ లోపల నుంచి. ఇట్స్ వెరీ డెలిషియస్ బికాస్ మనం బెల్లం పాకంలో వేసాం కాబట్టి ఆ పాకం ఈ వడ పీల్చుకొని ఇంకొక లోపల మనకు ఆ మినప పప్పుతో చేసిన పేస్ట్, అది ఆ పేస్ట్ ఎక్కువ తెలియడం లేదు మనకి. డామినేషన్ మొత్తం స్వీట్ ఉంది ఒక మండలం, అంటే డోనట్స్ తిన్నప్పుడు ఆ సాఫ్ట్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. ఇట్స్ వెరీ నైస్. సో నాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ పండగ రోజు చాలా స్పెషల్ స్పెషల్ రెసిపీ చూపించారు. పండగతో పాటు మన షో యమ్మీ హెల్దీ కిచెన్ ఇవాటికి 300 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. సో కంగ్రాట్స్ టు us. థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ యమ్మీ అండ్ ప్రతిసారి కొత్త కొత్త మంటలు చూపిస్తున్నందుకు. అందరి షెఫ్స్ కి, అందరి వ్యూవర్స్ అందరికి కూడా నా తరఫు నుంచి చాలా చాలా థ్యాంక్స్. మా షో ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవడానికి ముఖ్యమైన కారణం మీరే. అందరి తరఫుని, మన ఎక్స్ప్రెస్ టీవీ తరఫున, మన వ్యూవర్స్ అందరికి, yes అదే నేను చెప్తున్నాను, థ్యాంక్స్. పేరు పేరున, మన పేర్లు తెలియదు గనక పేరు పేరున మనం థ్యాంక్స్ చెప్దాం. yes. సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్ మీ అందరికి నచ్చి ఉంటుంది. నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు శ్రేష్ఠమైన ప్రేమకు శ్రేష్ఠ ఆరు. పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్, షేక్పేట్, హైదరాబాద్. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై నీరూస్ బంజారాహిల్స్ బ్రాంచ్, హైదరాబాద్. Yeah.